రెండు గ్రూపుల మధ్య జరిగినటువంటి కొట్లాటలు కాదు. ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగినటువంటి కొట్లాటలు మాత్రమే కాదు. ఇది కేవలం ఎన్నికల నేరంగానే పరిగణించి చూడటానికి వీల్లేదు. కారణం ఏమిటంటే, ఈ ఎన్నికలలో ఎన్నికల ముందు నుంచి మేము ఆరోపించిన విధంగా, ఎలక్షన్ కమిషన్ వారు తదుపరి గుర్తించిన విధంగా ఎన్నికలలు ప్రశాంతంగా జరగటానికి వీలు లేకుండా అనేక మంది పోలీసు అధికారులు, కొంతమంది పోలీసులు వైఎస్ఆర్సీపీ పార్టీతో లాలోచీపడి ఉన్నారు. ఆ విధముగానే ఎన్నికలలో ముందు ఎన్నికలకు ముందుగా ఆఫీసర్లని, వాళ్ళకి కావలసిన ఆఫీసర్ని వాళ్ళు నియమించుకుని ఉన్నారు. దాని ఫలితం వీటన్నిటినీ కూడా చీఫ్ సెక్రటరీ గారు మానిటర్ చేశారు, డీజీపీ గారు పథకాలు వేశారు, మిగతా అధికారులు వాళ్ళ కనుసన్నల్లో ఉండే అధికారులతో పకడ్బందీగా వాళ్ళ వ్యూహాన్ని రచించడం కోసం సిద్ధమయ్యారు. ఇక రాను ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ముందుకొస్తున్న కొద్దీ, ప్రధానమంత్రి గారి మీటింగ్ చిలకలూరులో జరిగిన తరువాత, పోలీసుల వైఫల్యం కొట్టొచ్చిన తరువాత, ఎన్నికల కమిషన్ దాన్ని కూడా గుర్తించిన తరువాత, వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసిన తరువాత కూడా పోలీసుల్లో ఎటువంటి మార్పు రాలేదు. రాకపోగా ఎన్నికల అధికారులు విధుల నిర్వహణ కోసం ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల ప్లేసుల్లో కొత్త అధికారులను నియమించమంటే చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ వాళ్లకు సంబంధించిన అధికారులు మాత్రమే పంపించి చేతులు దులిపేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు నియమించబడ్డారు. కొంతమంది మంత్రులు, వారి సలహాదారు, ముఖ్యమంత్రి గారి సలహాదారులు వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, ఎక్కడైతే పోలీసు అధికారులు మార్చారో అక్కడ గొడవలు అయినాయి అని. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, మేము అందరు అధికారులు ఉంటే అసలు గొడవలు కూడా బయటికి రాకుండా మేము ఎన్నికలు నిర్వహించేవాళ్ళం. ఈ అధికారులను మార్చినందువల్ల గొడవలు బయటకు వచ్చినాయి. ఇది కూడా మార్చకుండా ఉంటే బాగుండేది అనేటటువంటిది వాళ్ళ ఆలోచన. అది ఒక భాగం. రెండో భాగం, ఎన్నికలలో ముఖ్యమంత్రి గారి సలహాదారులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా చీఫ్ సెక్రటరీ గారు, ఇంటెలిజెన్సీ డీజీ గారు, అలాగే డీజీపీ గారు, వీళ్ళందరూ కలిసి ఒక వ్యూహరచన చేశారు. ఆ వ్యూహరచన ఏమిటంటే, ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు, వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని, లక్షణ మంత్రి గారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతిని, ఇతర విషయాలని అన్నింటినీ ఎండగట్టారు. ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ స్పందన చూసిన తరువాత వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికలలో ఇక మనం గెలవలేము, కనుక ఏదో ఒక రకమైన పథకం వ్యూహరచన చేయాలి అనే ఆలోచనకి అధికార పార్టీ యంత్రాంగం అంతా వచ్చింది. అధికార పార్టీ యంత్రాంగం యొక్క ఆలోచనలకు అధికారులు, కొంతమంది పోలీసులు, కొంతమంది అధికారులు సై అన్నారు. దాని ఫలితమే ఎన్నికల ముందు హింసాత్మక ఘటనలు, దాని ఫలితమే పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలు, దాని ఫలితమే ఎన్నికల తరువాత కూడా వెంటనే మరుసటి రోజు నుంచి కూడా అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఘటనలు. దాదాపు ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే 74 మంది తెలుగుదేశం వ్యక్తులను గాయపరచడం జరిగింది. తీవ్రమైన గాయాలు, ఒక్కొక్కరికి 10-12 కుట్లు పడినాయి. ఇదంతా కాకతాళీయంగా జరిగినటువంటిది కాదు. ఒక కుట్ర ప్రకారం, ఒక రాజకీయపరమైనటువంటి కుట్రలో భాగంగా ఎన్నికలు సజావుగా జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు ఎక్సర్సైజ్ చేయడానికి పౌరులకు అవకాశం లేకుండా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగకుండా ఒక గందరగోళాన్ని సృష్టించి, ఆ గందరగోళంలో దొడ్డిదారిన మేము అధికారంలోకి రావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నించటం, దానికి కొంతమంది పోలీసులు, కొంతమంది అధికారులు సహకరించటం వల్ల ఒక ప్లాన్ చేసుకోవటం జరిగింది. ఎందుకంటే గతంలో వీళ్ళకి అనుభవం ఉన్నది. పంచాయతీ ఎలక్షన్లో ఏ రకంగా అయితే దౌర్జన్యాలు చేసి నామినేషన్లు కూడా లాగేసుకుని వన్ సైడెడ్ ఎలక్షన్ జరుపుకున్నారో, అదే రకంగా జనరల్ ఎలక్షన్ కూడా జరపాలనేటటువంటి వ్యూహరచన. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ. దీనిలో రాజకీయపరమైనటువంటి వ్యక్తులు,
మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ సలహాదారులు కానీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాన్ని ఆచరణలో పెట్టడానికి వాళ్ళకి అనుంగమైన శిష్యులైనటువంటి వాళ్ళకి తో మెదులుతున్నటువంటి చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ ఇతర అది కొంతమంది అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పకడ్బందమైన వ్యూహాన్ని రచించారు. ఆ వ్యూహక దాని ఫలితమే గొడవలు జరిగినాయి. ఇది కొంతవరకు ఎన్నికల కమిషను కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా అది ఆ వ్యూహాన్ని పూర్తిగా అమలు జరపలేకపోయారు. అది గనక అమలు జరిగి ఉండి ఉంటే ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగి ఉండేవి కాదు, ఈ మేరకైనా జరగనిచ్చేవారు కాదు. ఇక ఎప్పుడైతే ఎన్నికలు జరిగి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో దాన్ని పసిగట్టినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది అధికారుల సహకారంతో ఎన్నికలను ఏ జరుగుతున్న వాతావరణాన్ని కూడా జిన్నాభిన్నం చేసి ఒక ఫ్రస్ట్రేషన్లో దాడులు చేయడానికి పూనుకున్నారు. దాడులు చేయడానికి పూనుకున్నప్పుడు ఎన్నికల రోజున అంటే పోలింగ్ రోజున కూడా ప్రయత్నాలు జరిగినాయి, దాడులు జరిగినాయి. పూనుకున్నప్పుడు పోలీసు అధికారులకు కొంతమంది స్థానికంగా ఆయా నియోజకవర్గాల్లో సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చినా కూడా స్పందించలేదు. ఎన్నికల తర్వాత మాచర్ల నియోజకవర్గంలో ఒక బిల్డింగ్లో దాదాపు 150 మంది మారణహాయుధాలతో సమావేశమయ్యి వాళ్ళు విధ్వంసక రచన చేశారు అనే విషయాన్ని ఎస్పీ దగ్గర నుంచి ఐజీ డిఐజీ నుంచి పైన అందరికీ కూడా తెలియజేయటం జరిగింది.